हेलो फ्रेंड्स, वेलकम टू तालिंपु। ई रोज़ मैं वीडियो लो मिरपकाय बज्जीलनु इंट्लोने ए विधंगा तैयार चेसुकोवच्चु चूसिद्दामु। जनरल गा बयट बंड मीद तैयार चेसेटुवंटि मिरपकाय बज्जीलंटे अंदरू इष्टपड़तारु कदा। इलांटि मिरपकाय बज्जीलनु अदे टेस्ट नि मनमु मिस् अवकुंडा इंट्लोने ए विधंगा अंते पर्फेक्ट गा एला रेडी चेसुकोवच्चु ई रोज़ चूसिद्दामु। मुंदुगा ई मिरपकाय बज्जीलु तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु ई बज्जी मिर्चीलु మనము ఒక 10 వరకు తీసుకోవాలి। ఇవి కాస్త లావుగా ఉంటాయి, కాస్త కారం అనేది తక్కువగా ఉంటాయి। వీటిని ఒక 10 వరకు తీసుకున్నాను। అలాగే ఇదే కప్పు తోటి శనగ పిండిని ఒక కప్పు వరకు తీసుకోవాలి। బియ్య పిండిని ఈ క్వాంటిటీకి 2 టీ స్పూన్స్ వరకు తీసుకోవాలి। అలాగే వాముని 1 టేబుల్ స్పూన్, కారంని 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే బేకింగ్ సోడాని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోవాలి। salt టేస్ట్ కి తగినంత తీసుకోవాలి। అలాగే చింతపండుని ఈ విధంగా ఉసిరికాయ సైజ్ లో ఉన్న ఈ చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత మనం దాని నుంచి ఈ విధంగా రసం ని తీసుకోవాలి। ఈ రసం అనేది కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి। ఇలాగా రసం తీసి ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్నటువంటి ఈ వాముని కాస్త తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఈ విధంగా రోటిలో వేసుకొని లైట్ గా క్రష్ చేసుకుంటున్నాను। ఇలాగా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది, పూర్తిగా పౌడర్ లా కాకుండా ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ వాముని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఈ చింతపండు గుజ్జులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। వాముని యాడ్ చేసుకోవడం వల్ల అరుగుదల అనేది బాగుంటుంది। ఒకవేళ పులుపుని ఎవరైనా ఇష్టపడని వాళ్ళైతే గనక స్కిప్ చేసుకోవచ్చు, వాముని మాత్రం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇలాగా రెడీగా ఒక పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని దాంట్లోకి ముందుగా మనం తీసుకునేటువంటి ఒక కప్పు శనగ పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి। ఈ విధంగా మనం తీసుకునేటువంటి అన్ని పిండిని జల్లించుకోవడం వల్ల మిరపకాయలకి పిండి అనేది బాగా పడుతుంది। ఈ విధంగా శనగపిండితో పాటుగా బియ్య పిండిని కూడా 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని జల్లించుకోవాలి। ఈ విధంగా బియ్య పిండిని యాడ్ చేసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అనేవి కాస్త క్రిస్పీగా కూడా ఉంటాయి। వీటితో పాటు ఇలా జల్లించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు salt ని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। మంచి కలర్ రావాలి అనుకుంటే కాస్త చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకేసారి ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు। ఇలాగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి। నాకు ఈ మొత్తం క్వాంటిటీ పిండిని కలుపుకోవడానికి 1/2 కప్పు వరకు వాటర్ సరిపోయింది। ఇలా కాస్త జారుడుగా ఉంటే సరిపోతుంది। ఒకవేళ పిండి పల్చబడినట్టు అనిపిస్తే గనక కాస్త శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు। ముందుగా ఈ మిరపకాయలకి మధ్యలో నైఫ్ తోటి ఈ విధంగా గాటు పెట్టేసుకొని దాంట్లో ఉన్నటువంటి గింజలని తినడానికి ఇష్టపడని వాళ్ళైతే గింజల్ని మొత్తం తీసేసుకోవచ్చు, లేదంటే గింజలతో పాటే కూడా మనము బజ్జీలను తయారు చేసుకోవచ్చు। నేను ఇక్కడ పూర్తిగా ఈ గింజలన్నింటినీ కూడా రిమూవ్ చేసేశాను। ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ చింతపండు వాము మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ తో గాని లేదంటే స్పూన్ గాని చేతితో గాని మిరపకాయ లోపలికి కంప్లీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా మిరపకాయ లోపల ఈ చింతపండు వాముని మిశ్రమాన్ని యాడ్ చేసుకోవడం వల్ల పుల్లపుల్లగా ఘాటుగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి। ఇదే విధంగా అన్ని మిరపకాయలను కూడా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। ముందుగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని ఒక పాన్ లోకి తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిరపకాయలని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ లో అన్ని మిరపకాయలను వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి వేసేసుకోవాలి। ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి మిరపకాయ బజ్జీలను ఇలాగే కూడా తినేసేయొచ్చు, లేదంటే ఇంకాస్త టేస్ట్ పెరగాలి అంటే మనము వీటిని కాస్త మిరపకాయలని ఘాటు పెట్టేసుకొని మధ్యలోకి
దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ని స్టఫ్ చేసేయాలి దాంతో పాటుగా కొత్తిమీరని కూడా స్టఫ్ చేసుకొని వీటిపైకి నిమ్మకాయ రసాన్ని కొద్దిగా వేసేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని ఇలాగే సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేండి ఈ మిరపకాయ బజ్జీలు బండి మీద ఎలాగైతే టేస్టీగా ఉంటాయో అదే టేస్ట్ తోటి రెడీ అయిపోయాయి ఈ మిరపకాయ బజ్జీ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్స్ ఫర్ వాచింగ్